హాయ్ ఫ్రెండ్స్, నేను మురళి. వెల్కమ్ టు మురళి జోన్. ఈరోజు సెప్టెంబర్ 4th స్టేటస్ కనకదుర్గ ఫ్లైఓవర్ చూస్తున్నాం. మనం రాజీవ్ గాంధీ పార్క్ ఆపోజిట్లో ఉన్నాను, పిఎన్బిఎస్ బస్ స్టాండ్ దగ్గర, ప్రకాశం బ్యారేజ్ పక్కన. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి దాదాపు మామూలుగా అయితే ఈరోజు ఓపెనింగ్ ఉండాల్సింది. చూద్దాం పైకి వెళ్ళి ఎలా ఉందో టోటల్గా అవ్యూంతో చూద్దాం. చూస్తున్నారు కదా, రాజీవ్ గాంధీ పార్క్ కరెక్ట్గా ఆపోజిట్లో ఉన్నామండి. లెఫ్ట్ సైడ్ రాజీవ్ గాంధీ పార్క్, మనకు అక్కడ ట్రైన్ ట్రాక్స్ కనిపిస్తున్నాయి. అక్కడ వరకు టోటల్గా పైనుంచి వచ్చింది, టోటల్గా ఆ చివరి వరకు తీసుకెళ్లారు. రైల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో రైల్ బ్రిడ్జ్ వరకు కూడా కింద డివైడర్స్ మొత్తం అక్కడ వరకు వేసేసారు, అటు ఇటు డివైడ్ చేసేసారు. లెఫ్ట్ సైడ్ కూడా మన ఘాట్లోకి అటువైపు వాల్ కడుతున్నారు. మొత్తం తార్ రోడ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఫినిషింగ్ వర్క్స్ కూడా దాదాపు అయిపోయినాయి. అన్నీ సక్రమంగా ఉంటే ఈరోజు ఈరోజు ప్రారంభోత్సవం ఉండేది 4వ తారీఖు, మళ్ళీ 8వ తారీఖుకు మార్చారు. 8th సెప్టెంబర్, ఇది మనకు సైడ్ వాల్ కడుతున్నారు. ఇటు ఘాట్ వైపు మెట్ల వైపు వెహికల్స్ స్కిడ్ అవ్వకుండా ఇక్కడ నుంచి ఆలయం, శనేశ్వర ఆలయం వరకు కూడా అది ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వాల్ ఉంటుంది, చూస్తున్నారు కదా. ఇక్కడ వరకు డివైడర్స్ చిన్నగా ఉన్నాయి. ఇక్కడ నుంచి 4 ఫీట్ ఉంటుంది డివైడర్స్, సెంటర్ డివైడర్స్. కనకదుర్గ ఫ్లైఓవర్ 6 లేన్ కారిడార్ మొత్తం చాలా బాగుందండి. చూస్తున్నారుగా, లెఫ్ట్ సైడ్ 3 లైన్స్, రైట్ సైడ్ 3 లైన్స్. సెంటర్ డివైడర్స్ కలర్స్ వేయడము, లైన్స్ వేయడము, సెంటర్ డివైడర్స్ అక్కడక్కడ ప్యాచ్ వర్క్లు అన్నీ కంప్లీట్ చేయడం, సెంటర్ లైటింగ్ దాదాపు అంతా మొత్తం 100% కంప్లీట్ అయిపోయింది. ఇంకా చిన్న చిన్న అంటే చేస్తున్నారేమో కానీ దాదాపు మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ప్రకాశం బ్యారేజ్లో వాటర్ కూడా ఆగిపోయింది, అంటే కొంచెం వస్తుంది, అంతమందంత ఫ్లడ్ అయితే లేదు, ఇప్పుడు తగ్గిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, ఇప్పుడే కొత్తగా చూసేవాళ్ళు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మురళీ జోన్ ఛానల్. అలాగే ప్లీజ్ ఒక లైక్ మాత్రం చేయండి, చూసిన ప్రతి వాళ్ళు కూడా. ఇలాంటి ఇంకెన్నో వీడియోలు మీకు ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను పెట్టే వీడియో మీకు తప్పకుండా రావాలి, మీరు ముందుగా చూడాలి అనుకుంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవడం ద్వారా నోటిఫికేషన్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది, మీరు వెంటనే చూడడానికి అవకాశం ఉంటుంది. ఇది శనేశ్వర ఆలయం సుమారుగా దగ్గర ఆ ఏరియాకి వచ్చామండి. మున్సిపల్ పార్క్ రైట్ సైడ్ మున్సిపల్ పార్క్ ఉంటుంది, మున్సిపల్ ఆఫీస్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ శనేశ్వర ఆలయం ఉంటుంది. అంతకుముందు ప్రకాశం మన కనకదుర్గ ఫ్లైఓవర్ వీడియోలో కామెంట్ ఒకటి పెట్టారు, ఇటువైపు ఎండింగ్ అటువైపు ఎండింగ్ చెప్పమని. స్టార్టింగ్ వచ్చేసి కనకదుర్గ ఫ్లైఓవర్ రాజీవ్ గాంధీ పిఎన్బిఎస్ బస్ స్టాండ్ పక్కనే ఉన్నట్టు రాజీవ్ గాంధీ పార్క్ దగ్గర స్టార్ట్ అవుతుంది. భవానీపురం స్వాతి థియేటర్ కొంచెం యువతల ఉంటుంది, పెట్రోల్ బంక్ దగ్గర. భవానీపురం కుమరపాలెం సెంటర్ దాటిన తర్వాత అక్కడ ఎండ్ అవుతుంది. ఇది వచ్చేసి కృష్ణా కెనాల్ లాక్స్ ఉన్నాయి కదా సుమారుగా ఆ ఏరియా.
విగ్రహం కనుక దుర్గ ఫ్లైఓవర్ చాలా చాలా అద్భుతంగా చాలా చాలా బాగుందండి. లుకింగ్ మాత్రం నైట్ టైం కలర్ఫుల్గా మనకు కనిపిస్తుంది గ్రీన్ లైట్స్ తోటి. ఇక్కడ చూస్తున్నాం వినాయకుడి గుడి దగ్గర ఆ ఏరియా. వన్ టౌన్ ఏరియా దగ్గరికి వచ్చామండి, రథం సెంటర్. దుర్గా టెంపుల్ ఫ్లైఓవర్ విడ్త్ వచ్చేసి, దీని పొడవు వచ్చేసి 2.3 కిలోమీటర్స్ అండి, వెడల్పు వచ్చేసి 78 ఫీట్స్. ఈ 8వ తారీఖులోపు తప్పకుండా ఇంకొక వీడియో ఇస్తాను. ఇంకా ఇవన్నీ కూడా టోటల్గా ఈ వర్క్స్ అన్నీ కూడా చిన్న చిన్న ఫినిషింగ్ వర్క్స్ క్లీనింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి దాదాపు 8వ తారీఖుకి దాదాపు అన్నీ నీట్గా ఉంటుంది. ఏదైతే ఓపెనింగ్కి ఇంకా సిద్ధంగా నీట్గా ఉంటుంది, ఎటువంటి మట్టి కానీ ఏది లేకుండా 8వ ఉంటుంది అనుకుంటున్నాను. ఆ రోజు తప్పకుండా నేను ఇంకొక వీడియో ఇస్తాను. వీలైతే 4వ తారీఖు కదా, ఇంకా 4 డేస్లో తప్పకుండా ఇంకొక వీడియో ఇస్తాను లాస్ట్ రోజు. ఇది టర్నింగ్ రైట్ సైడ్ అమ్మవారి గుడి దగ్గర నుంచి భవానీపురం కుమ్మరిపాలెం వైపు వెళ్ళే టర్నింగ్ దగ్గరలో ఉన్నాం. కనకదుర్గ ఫ్లైఓవర్ అలాగే బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ వీడియోస్ కూడా చాలా ఉంటాయి ఫస్ట్ నుంచి కూడా. నెక్స్ట్ సెకండ్ ఫేజ్ కూడా స్టార్ట్ అవుద్ది అంటున్నారు, తప్పకుండా స్టార్ట్ అవుతే మాత్రం నేను ఆ వీడియోస్ కూడా తప్పకుండా అప్లోడ్ చేస్తాను. బెంజ్ సర్కిల్ లెఫ్ట్ సైడ్ అంటే రైట్ సైడ్ ఒకటి ఒక వన్ ఫేజ్ కంప్లీట్ అయింది, సెకండ్ ఫేజ్ కూడా స్టార్ట్ అవుద్ది అంటున్నారు, తప్పకుండా నేను అది చూస్తాను. అలాగే ఎక్కువ మన ఫ్రెండ్స్ అందరు కూడా, వ్యూవర్స్ అందరు కూడా విజయవాడ బైపాస్ రోడ్డుకు సంబంధించిన వీడియోస్ చేయమన్నారు, తప్పకుండా నేను చూస్తాను. అది మన గన్నవరం అవతల చిన్నవటపల్లి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, అటువైపు స్టార్ట్ అవుతుంది. గుండుగోళం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి గన్నవరం దగ్గర బైపాస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మన గొల్లపూడి వరకు వస్తుంది, ఇక్కడ నుంచి బ్యారేజ్ గొల్లపూడి దగ్గర నుంచి బ్యారేజ్ మీద మన కృష్ణానది మీద వంతెన వస్తుంది. ఇవన్నీ వర్క్ స్టార్ట్ అవుతూ తప్పకుండా నేను అప్డేట్స్ కూడా ఇస్తాను. ఈ టర్నింగ్లో ఉన్నామండి, దుర్గా ఘాట్ దగ్గర ఏదైతే భవానీపురం వైపు టర్న్ అవుతుంటుందో ఆ టర్నింగ్ దగ్గర ఏరియా ఇది. కరెక్ట్గా ఇది నదిలో ఉంటుంది, ఇక్కడ పిల్లర్స్ అవి. అలాగే ట్రైన్స్కి సంబంధించిన వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశాను కదా, మన ఉప్పులూరు రైల్వే స్టేషన్, అలాగే నిడమనూరు రైల్వే స్టేషన్, అలాగే మధుర నగర్ రైల్వే స్టేషన్, రామర్పాడు రైల్వే స్టేషన్, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇందుపల్లి టు రామ్ గుడివాడ వరకు కూడా, అలాగే మచిలీపట్నం, అవి కూడా నెక్స్ట్ వీడియోస్ వస్తాయి.
ఏరియా వచ్చేసి కరెక్ట్ కుమ్మరపాలెం సెంటర్ ఏరియా, టర్నింగ్ కుమ్మరపాలెం సెంటర్ దగ్గర నుంచి భవానీపురం స్వాతి థియేటర్ దగ్గర, నియర్ స్వాతి థియేటర్ వైపు టర్న్ అయ్యే ఏరియా ఇది. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎండింగ్ పాయింట్ అండి, భవానీపురంలో ఏదైతే ఎండ్ అయ్యే పాయింట్ అని చెప్తున్నాను కదా, పెట్రోల్ బంక్ పక్కన నియర్ స్వాతి థియేటర్ దగ్గర ఆ ఏరియా అది. దుర్గా ఘాట్ ఏదైతే ఉందో, ప్రకాశం బ్యారేజ్ అక్కడ ఆ వ్యూ చూస్తున్నాం. ఇదంతా దుర్గా ఘాట్. దుర్గా ఘాట్ పక్కన ఉన్న చెట్లు అయి ఉంటాయి ఆ ఏరియా ఇది. ప్రకాశం బ్యారేజ్ పైనుండి వెహికల్స్ అయి వస్తున్నాయి, ఆ ట్రాఫిక్ ఆ ఏరియా. ప్రకాశం బ్యారేజ్ వ్యూ. హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా అభిప్రాయాలు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ ద్వారా చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.